కేంద్ర జలవనరుల సంఘం గాని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి, జలాశయాల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అది హైడ్రాలజీ క్లియరెన్స్ కానీ, ఇంటర్స్టేట్ మ్యాటర్స్ కానీ, ఇరిగేషన్ ప్లానింగ్ కానీ, లేదా కాస్ట్ అప్రైజల్ కానీ, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ నుంచి వచ్చే అనుమతులు కానీ, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ దగ్గర నుండి కానీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి కానీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, టెక్నికల్ అడ్వైజర్ కమిటీ నుంచి కానీ దాదాపు 11 రకాల అనుమతులను కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తెలంగాణ ప్రభుత్వము తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభించడం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వ్యయం పెరిగింది. తమిళహట్టి దగ్గర ప్రాజెక్టు కడితే 38,500 కోట్లతోనే పూర్తి అయ్యేది, మీరు 80,000కు దాన్ని కాస్ట్ పెంచారు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అవును, కాస్ట్ పెరిగింది. ఎందుకంటే దాదాపు 141 టీఎంసీలను నిల్వ చేసుకునే జలాశయాల నిర్మాణం జరిగింది. 141 టీఎంసీఎఫ్టీ వాటర్ ను స్టోర్ చేసుకునే విధంగా అనేక రిజర్వాయర్లు వచ్చాయి. అదేవిధంగా 3 బ్యారేజ్లు వచ్చాయి, మల్టిపుల్ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్స్ వచ్చాయి, పవర్ కన్సంప్షన్ వచ్చింది, సబ్స్టేషన్స్ వచ్చాయి. కాబట్టి కాస్ట్ పెరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గమనించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. దీనికి సంబంధించి వాస్తవంగా 3 సంవత్సరాలలో ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం. ఆ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగానే 98,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చుకున్నాం. దాదాపు 16 లక్షల ఎకరాల కాకతీయ కిణాల కింద ఉన్న ఆయకట్టును స్టెబిలైజ్ చేసుకున్నాం. అదేవిధంగా 2023, 2024, 2025, 2026, 2027 ఈ వరుసగా 5 సంవత్సరాలు కొత్తగా 19 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించే విధంగా కూడా, ఏర్పాటు చేసుకునే విధంగా కూడా ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది, ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టుకోవడం జరిగింది. దురదృష్టం ఏంటి అంటే ఇవాళ మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం, 19, 20, 21 పియర్స్ 7వ బ్లాక్లో ఉన్న 19, 20, 21 పియర్స్ మధ్యన కొంత 1.25 మీటర్స్ తోని అది సెటిల్ కావడం, కుంగిపోవడం జరిగింది. అది నిజంగా కూడా దురదృష్టకరమైన సంఘటన. దానిపైన సమగ్రమైన విచారణ జరగవలసిన అవసరం ఉంది. సాంకేతిక కారణాల వల్ల జరిగిందా లేదు, ఇంకేదన్నా కారణాల వల్ల జరిగిందా అనేది తప్పకుండా విచారణలో బయటకు వస్తుంది. విచారణ పూర్తి అయిన తర్వాత దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళని శిక్షించాలని కూడా భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నారు. మేము ఎవరిని వెనకేసుకోవడానికి సిద్ధంగా లేము. తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, ఆ పొరపాటు ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాన్ని విచారణలో తేల్చి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నారు. దానికే జ్యుడిషియల్ ఎంక్వైరీ అని కూడా మేము అడిగాం, మీరు వేస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రకటించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లిన మంత్రులందరూ కూడా వాళ్లే తీర్పు చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసే విధంగా ప్రజలకు ఏదో జరిగిపోయిందని కల్పించి చెప్పే విధంగా మంత్రులు ప్రయత్నం చేయడం చాలా విచారకరం. అది సరైనది కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు వెళ్లారు, ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు, ఆ ప్రాథమికంగా వచ్చిన అంచనా పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలనుకున్నారు,
ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసిన తర్వాత ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీలో తప్పకుండా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇతర అవసరాలైన అందరి దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటారు, వాళ్ళు తీసుకుని ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తి చేసి సమగ్రమైన రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత దానిపైన మంత్రులు స్పందిస్తే బాగుంటుంది. కానీ ఆ రిపోర్ట్ రాకముందే, పని ప్రారంభం కాకముందే, జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించిన కమిటీ కాన్స్టిట్యూట్ కాకముందే మీరే తీర్పులు చెప్పేస్తే ఎవరిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో మంత్రులు ఆలోచించాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించాలి. వారికి చాలా విషయాలు అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. కానీ ఒక మంత్రిగా ఉండి మీరే ముందుగా జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఎంక్వైరీ ఏ రకంగా జరుగుతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరొక మాట అన్నారు. ఏమని? కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరి అయిన ప్రతిపాదన లేదు అని. ఇది మరీ సిగ్గు చేయటానికి విషయం. 2016లో అప్పుడు నేను డిప్యూటీ సీఎంగా ఉన్నాను. కేసీఆర్ నాయకత్వంలో, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మేమందరం ఢిల్లీకి వెళ్ళాం. ప్రధానమంత్రి గారిని కలిసినాం. ప్రధానమంత్రి గారిని కలిసిన టీంలో నేను కూడా ఉన్నాను. ఆ రోజు ఇచ్చిన లేఖ నా దగ్గర ఉన్నది. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి, తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, మీ సహకారం కావాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 36 లక్షల ఎకరాలకు మేము కొత్త యాకట్ కానీ స్టెబిలైజేషన్ ద్వారా కానీ నీరు ఇవ్వబోతున్నాం, మీరు మాకు సహకరించమని అంటే తప్పకుండా ఎగ్జామిన్ చేపిస్తారన్నారు. 2016లోనే కాదు, మీరు అసెంబ్లీలో కూడా మా ఉపన్యాసాలు విన్నారు, బయట కూడా మా ఉపన్యాసాలు విన్నారు, పార్లమెంట్లో కూడా మా ఎంపీలు మాట్లాడిన మాటలు విన్నారు. అనేక సందర్భాలలో కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని. కానీ బీజేపీకి ఉన్న, తెలంగాణ పైన ఉన్న సవిత తల్లి ప్రేమతో, అభివృద్ధి చెందుతున్న తెలంగాణను అడ్డుకోవాలనే కక్షతో మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. కానీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు. ఇది వాస్తవం. ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టుకు మేము జాతీయ హోదా అడిగాము అంటారు. సంతోషం, మేము కూడా అడుగుతాం. నేను మొన్న చెప్పాను, నేను మొన్న అసెంబ్లీలో నేనే మాట్లాడినాను. అసెంబ్లీలో నేను మాట్లాడితే ఏం చెప్పానంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడానికి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేద్దాం, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పి నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడాను. తప్పకుండా మేము దానికి మద్దతు ఇస్తాం, సపోర్ట్ చేస్తాం. మీరు కొట్లాడండి, మీతో పాటుగా మేము ఉంటాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతాంగానికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. దానికి మీరు జాతీయ హోదా తీసుకువస్తే సంతోషపడే వాళ్ళలో మేము మొదటి వాళ్ళమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను.